నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొడుతున్న నేపథ్యం ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలన్నది వైసీపీ ధ్యేయమైతే వైసీపీని అడ్డుకుని ఈసారి పగ్గాలు చేపట్టాలన్నది పొత్తు పార్టీ వ్యూహం ఈ నేపథ్యంలో కొన్ని కీలక నియోజకవర్గాలు ఉన్నాయి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లాలో గాజువాక నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం మరి గాజువాక నియోజకవర్గ చరిత్రను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో ఎవరు గెలిచారు ఇక్కడ వాళ్ళు బలాబలాలేంటి ఈసారి ఎవరెవరు బరిలో ఉన్నారు గాజువాక నియోజకవర్గం మండలాల విషయానికి వస్తే గాజువాక మండలం మున్సిపాలిటీ అలాగే పెద కంటాడ ఇక్కడ ఉన్న ఓటర్లు పురుషులు ఒక లక్ష అరవై మూడు వేల నూట అరవై ఐదు మంది స్త్రీలు ఒక లక్ష అరవై ఒక్క వేల రెండు వందల అరవై నాలుగు మంది ఇక ట్రాన్స్జెండర్స్ పన్నెండు మంది మొత్తం మూడు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్లు ఇక రాజకీయ సామాజిక చర్య చూస్తే పరవాడ రద్దయ్యాక రెండు వేల తొమ్మిదిలో గాజువాక ఏర్పడింది బాట శ్రీరామ్మూర్తి పైలా అప్పల్ నాయుడు సార్లు ఇక్కడ నుంచి విజయాన్ని సాధించారు బండారు సత్యనారాయణ మూర్తి మూడు సార్లు ఇక్కడ గెలుపొందారు హ్యాట్రిక్ కొట్టారు ఇక గాజువాక ఏర్పడ్డాక ప్రజారాజ్యం టీడీపీ వైసీపీ వరుసగా విజయాన్ని సాధించింది గత ఎన్నికల్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే తూర్పు కాపు కాపు ఇరవై మూడు శాతం యాదవ ఇరవై శాతం వేలం పదకొండు శాతం రెడ్డి తొమ్మిది శాతం యాత ఏడు శాతం ఎస్సీ ఏడు శాతం గవర ఆరు శాతం ఇతర కులాలు పదహారు శాతం ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే ఇక్కడ గెలిచింది రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాస్ ఇక్కడ గెలిచారు ఆయన మీద తిప్పల నాగిరెడ్డి ఓడిపోవడం జరిగింది పల్లా శ్రీనివాస్ కు వచ్చిన ఓట్లు తొంభై ఏడు వేల నూట తొమ్మిది కాగా తిప్పల నాగిరెడ్డికి డెబ్బై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లు పోలేయి ఇరవై ఒక్క వేల ఏడు వందల పన్నెండు ఓట్లతో పల్లా శ్రీనివాస్ గెలిచారు ఇక రెండు వేల పంతొమ్మిది విషయాల కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ త్రిముఖ పోటీ ఏర్పడింది ఈ పోటీలో భాగంగా తిప్పల నాగిరెడ్డి వైఎస్ఆర్ సిపి వైపే గాజువాక ప్రజల మొగ్గు చూపించారు ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై రెండు కాక పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి ఆయన పోటీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పవన్ గెలుస్తారనుకున్నారు కానీ గాజువాక ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపించారు పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఆయనకు వచ్చిన ఓట్లు యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఇక రెండు వేల పద్నాలుగులో గెలిచిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు వైపే మరొకసారి చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు అయితే ఆయన ఓటమి తప్పలేదు యాభై ఆరు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు పల్లా శ్రీనివాస్కి పోలవడం జరిగింది సో తిప్పల నాగిరెడ్డి అక్కడ విజయాన్ని సాధించారు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు చాలా క్లిష్టతరంగా ఈసారి ఎన్నికలు ఉన్నాయి అనుకుంటున్న నేపథ్యంలో మరి ఎవరెవరు బరిలో ఉన్నారు గాజువాక నియోజకవర్గంలో ఈసారి బరిలో ఉన్నది గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి నుంచి ఆయన గాజువాక వచ్చారు గాజువాకలో ఈసారి బరిలో ఉన్నారు అయితే మరొకసారి పల్లా శ్రీనివాస్ వైపే చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపించారు ఈసారి కూడా ఆయనకే అవకాశం ఇచ్చారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గురించి తెలుసుకుందాం తండ్రి గుడివాడ గురునాథరావు ఎంపీ ఎమ్మెల్యే మంత్రి సీనియర్ పొలిటీషియన్ ఉత్తరాంధ్రలో అందరికీ సుపరిచితులు స్వర్గీయ ఇక కాంగ్రెస్ నుంచి టీడీపీ ఆ తర్వాత వైసీపీలోకి అనకాపిల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమి అనకాపిల్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం అమన్నద్ది ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే వృత్తిరీత్యా ఇంజనీర్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపు రెండు వేల పంతొమ్మిదిలో ముక్కోనప పోటీలు ఓటమి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఆసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు అన్నది ఉన్న టాక్ ఇక రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ బరిలో ఉన్నారు ఇక ప్రచార అంశాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి మంచి పేరు ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వకపోవడం వైసీపీకి మైనస్ గా మారనుంది గతంలో పోటీ చేసిన అనకాపల్లి లోక్సభ పరిధిలోనే గాజువాకు ఉండడం వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ కు ప్లస్ గా ఉంది ఇక గతంలో ఒకసారి గెలిచి మరోసారి ఓడి ఉండడం వల్ల తెలుగుదేశం అభ్యర్థికి స్థానికంగా పరిచయాలు కూడా చాలా ఉన్నాయి ఇక అమర్నాథ్ లాంటి సీనియర్ ఎదుర్కోవడం టీడీపీకి కష్టమే అయినప్పటికీ కూడా అమర్నాథ్ మీద వ్యతిరేకత ఉంది అన్నది ఇక్కడ జరుగుతున్న ప్రచారం అయినప్పటికీ కూడా అధికార పార్టీ ఇచ్చిన పథకాల వైపే మొగ్గు చూపించే ఛాన్స్ ఉంది గాజువాక ఆయన నివాస ప్రాంతం ఆ ప్రాంతంలోనే ఈయన కూడా అమర్నాథ్ గారు కూడా ఆయన సొంత నివాసం ఉంది ఇక్కడ వారితో మంచి పరిచయాలు ఉన్నాయి అయితే తిప్పల నాగిరెడ్డి రెండు వేల పంతొమ్మిది పవన్ కళ్యాణ్ ని ఓడించిన తిప్పల నాగిరెడ్డికి ఈసారి టిక్కెట్ నిరాకరించడంతో ఆయన సహకారం అందిస్తే అమర్నాథ్ గెలిచే అవకాశం ఉంది లేకపోతే కష్టంగా మారే పరుస్తుంది మరొక వైపు మంచి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు వివాద రహితుడు అవినీతి మచ్చలేని వ్యక్తికి ఈసారి మళ్ళీ టిక్కెట్ ఇవ్వడంతో అమర్నాథ్ని ఖచ్చితంగా ఆయన మంచితనంతో గతంలో ఓడిపోయిన సంపత్తితో గెలుస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూద్దాం ఈ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం ఏ పార్టీకి పట్టం కడుతుందో